చింతా ప్రదీప్ రెడ్డి అనేసి ఒక పేటిఎం కుక్ ఉంటుంది అనమాట ఈ కుక్క బాగా చదువుకున్న కుక్క ఇది బేసిక్గా కానీ ఎటువంటిది ఏదేమేది విలువలు ఏమీ ఉండదు అన్ని బరితె వదిలేసి భరతగించిన కుక్క అనమాట కరెక్ట్గా వైసీపీకి సూట్ అయ్యే కుక్క అనమాట చెప్పాలంటే పేటిఎం కుక్క వీనికి ఒక కళ వచ్చిందంట పాపం ఒక ట్వీట్ చేస్తాడు వీడు వీనికి ఒక కళ వచ్చిందంట ఏందంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయికి ఏమో సనాతన ధర్మం అనేసి వాళ్ళ అమ్మాయికి ఏమో దీక్ష అని పేరు మార్చినట్టు ఈయన కళ వచ్చిందంట నీకు ఇంకా ఇంకా వేరే కలర్ రాలేదరా జగన్మోహన్ రెడ్డి అదేమది లడ్డూ విషయంలో చాలా డ్యామేజ్ జరిగిందని ఇంకా తనకి పొలిటికల్ కెరియర్ శంకనాకపోయిందని భయపడి హిందుత్వం మీద ప్రేమ పెరిగి వాళ్ళ కూతుర్లు ఇద్దరికి వాళ్ళ భార్యకి లక్ష్మీ పార్వతి సరస్వతి అనే పేరు మార్చినాడని కలర్ రాలేదా ఒకసారి చూడు ఈరోజు ఏమైనా రావచ్చుమ్మ మేబీ లేదా జగనాన్నకైనా వస్తుంది అనుకుంటా ఎందుకంటే పూర్తి సెల్ఫ్ గోల్ చేసుకున్నారు మీరు మీ పాపాలన్నీ పండి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి సో ఇప్పుడు కవర్ చేయడానికి పాప నానా పాటలు పడుతున్నారనమాట మీరు మీ కష్టం ఎవరికి రాకూడదు పాపం తీసుకున్న ఐదు రూపాయలు పేటిఎంకి ఎంత కష్టపడుతున్నారంటే నిజంగా యాడ్ అంతే మీరు ఇప్పుడేమో ఇరవై హిందూ హిందుత్వం మీద ప్రేమ పెరిగిపోయి ఇరవై ఎనిమిది తరగతి పూజలు చేస్తాము పునస్కారాలు చేస్తాము యాగాలు చేస్తాము నేను కొండకుపోయి దర్శించుకుంటాను అని కదలబడుతున్నారు మీరు ఎన్ని చేసినా మీ తప్పులు మాత్రం ఎటువంటిది దాంతో శిక్ష పడకుండా ఎటువంటి తప్పించుకునే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా తగిన న్యాయం జరుగుతుంది అన్నమాట పూర్తిగా చింత ప్రదీప్ రెడ్డి దగ్గరికి వస్తే దే చదువుకి సంస్కారానికి సంబంధం లేదంటారా వీని చూసి అని అంటారు అనమాట ఈ బొకడా గాని చూస్తే వీడికి చదువు ఇచ్చినాడు కానీ దేవుడు వీళ్ళకి కొంచెం కూడా సంస్కారం లేదు పిల్లలు పిల్లాలు అని మాట్లాడే జగనన్న వాళ్ళ పార్టీ కార్యకర్తలు అందరూ మాట్లాడి పదకొండు సీట్లకి ముక్కి మూలికి పదకొండు సీట్లకు అనమాట వీడికి ఇంకా సిగ్గొసారా మనం మర్యాద ఏమీ రాలేదు మనిషి పుట్టి పుట్టినోడేవి కాదు వీడు ఖచ్చితంగా అయితే వీడు వచ్చి మళ్ళీ పిల్లల్ని తీసుకొస్తాడనమాట అరే అప్పుడంటే మీ ప్రభుత్వం ఉండే కాబట్టి నువ్వు ఎక్కడో కూర్చొని నోటికి వచ్చిన వాగిన బ్రతికి బట్ట కట్టేసినవరా ఈసారి మీ ప్రభుత్వం లేదు జుట్టు పెట్టుకుని నేర్చుకుని వస్తారు ఎక్కడ దాక్కున్నా నిన్ను కుక్కను కొట్టినట్లు కొడతారా ఖచ్చితంగా నేనైతే నువ్వు మర్యాదగా రాజకీయం రాజకీయంగా మాట్లాడు ఎవడు నిన్ను పట్టాడు అలా కాకుండా ఇంట్లో పిల్లల్ని ఆడవాళ్ళని తీసుకొస్తానంటే మాత్రం ఈసారి ఎవడు ఊరుకోడు నీకు కుక్కను కొట్టినట్టు కొడతారు ఖచ్చితంగా వాళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు పేటెంపులు అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి మీరు నిజంగా మీ పార్టీని డిఫెండ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి చంద్రబాబు చేశాడు పవన్ కళ్యాణ్ చేస్తాడు అని విమర్శించండి లేదా మేము తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోండి అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళని పిల్లల్ని తీసుకొస్తాము అప్పుడు మా రాజ్యంలో ఉన్నట్టే మా అన్న ప్రభుత్వంలో ఉన్నట్టు ఇప్పుడు కూడా మేము విచ్చల విడిగా నోటు వచ్చింది వాగుదామంటే చుప్పు కొడతారు కొడతారన్నమాట ఒక్కొక్కడికి వాళ్ళు దగ్గర పెట్టుకునండి ఒక్కొక్కడు